ఒక వైద్య విధానంలో లొంగని జబ్బు మరొక విధానంలో తగ్గవచ్చును. ఆరోగ్య జీవన విధానమే ప్రకృతి వైద్యము. మనం ఎలా జీవించాలి, ఏమి తినాలి అనేది తెలుపుతుంది. దీని ముఖ్యోద్దేశం ప్రజలలో ఆరోగ్యకరమైన జీవన అలవాట్లని పెంపొందించడమే. దీని ప్రకారం మానవ శరీరం పంచభూతాలు అనగా భూమి, గాలి, నీరు, అగ్ని మరియు ఆకాశంతో ఏర్పడింది. భూమి శరీరంలోని ఘనభాగాలు అనగా ఎముకలను సూచిస్తుంది. నీరు ద్రవరూపంలోని రక్తం మరియు ఇతర రసాలను సూచిస్తుంది. గాలి శ్వాసకి ఆధారం. అగ్ని శక్తిని, ఆకాశం ఆత్మని సూచిస్తుంది. వీటిలో సమతూలనం లేకపోతే అనారోగ్యం కలుగుతుంది. ప్రకృతి అత్యుత్తమ వైద్యుడు. శరీరానికి రోగాన్ని నిరోధించటం మరియు రోగం నుండి విముక్తి కలిగించే శక్తి ఉంది. ఒక అవయవానికి లేక రోగానికి చికిత్స కాకుండా మనిషి యొక్క పూర్తి ఆరోగ్యం దృష్టి ఈ పద్ధతిలో ఉంది. ఆహారం మరియు పంచభూతాల చికిత్స తప్ప ఇంకా వేరే మందులు ఉండవు. ఇక ప్రకృతి వైద్యము చికిత్సా పద్ధతులు తెలుసుకుందాం. నెంబర్ 1, మర్దన. ఇది మనసుకి శరీరానికి వరం. రక్త ప్రవాహం పెంచి శరీరం రంగుని మెరుగుపరుస్తుంది. నొప్పిని తగ్గించడానికి, కొవ్వు కరిగించడానికి, కండరాలకు బలం చేకూర్చడానికి ఇది తోడ్పడుతుంది. నెంబర్ 2, నీటి చికిత్స. నీటిని వివిధ ఒత్తిడి లేక వేడితో వాడి చికిత్స చేస్తారు. రకరకాల స్నానాలు అంటే ఆవిరి స్నానం, వెన్ను, తుంటి, చెయ్యి, కాలు కోసం స్నానం, నీటితో ఎనిమా వివిధ రకాలు. నెంబర్ 3, మన్ను చికిత్స. మన్ను శరీరం నుండి విష పదార్థాలను గ్రహించి చల్లదనము కలుగచేస్తుంది. మన్నుతో స్నానం, మన్ను సంచి, దీనిలో రకాలు. కొన్ని సూక్ష్మ జీవులను చంపే శక్తి కూడా మన్నుకి ఉంది. చర్మ వ్యాధులు, జీర్ణ వ్యాధులు, అలర్జీలకు బాగా పనిచేస్తుంది. నెంబర్ 4, పథ్యం చికిత్స. నియమిత ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు. వివిధ రకాలైన ధాన్యాలు, కూరగాయలు, పళ్ళు వాడతారు. నెంబర్ 5, యోగా చికిత్స. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం మొదలగునవి దీనిలో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.